వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబల్ డై రెగ్యులర్ మిషన్. ఈ డబల్ డై పేపర్ ప్లేట్ మిషన్లో ఏ ప్లేట్లు తయారు చేసుకోవచ్చు, ఏ ప్లేట్లు తయారు చేసుకోకూడదు అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఈ మోడల్, ఇప్పుడు మీరు చూస్తున్న మోడల్ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు. ఈ ఇది బ్లూ కలర్లో ఉంటుంది, ఈ గ్రీన్ కలర్లో కూడా మనకు మిషన్ కూడా ఉంటుంది. సో దీనికి వచ్చే మిషన్ యొక్క మోటర్ అనేది 2 HP మోటర్ ఉంటుంది. ఈ మోటార్కి మనకి మిషన్ కొనుక్కున్న తర్వాత మనం ఇంట్లో ఇంటి కనెక్షన్ని డొమెస్టిక్ ఇంటి కనెక్ట్ కాకుండా కంపల్సరిగా క్యాటగిరీలో ఫిట్ చేసుకోవాలి. మీకు భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎలాంటి ఇబ్బందులు ఉండాలని గ్రహించండి. ఈ మిషన్ యొక్క ముందు కింద ట్యాంక్ ఉంటుంది, ఈ ట్యాంకులో హైడ్రాలిక్ ఆయిల్ పోసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు ఈ డబల్ డై మిషన్లో ఏ ప్లేట్ తయారు చేసుకోవచ్చు, ఏ ప్లేట్ తయారు చేసుకోకూడదు అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. ఇప్పుడు ఈ డబల్ డై మిషన్ రెగ్యులర్ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబల్ డై మిషన్లో ఇలాంటి బఫే ప్లేట్స్ అంటే గ్రీన్ కలర్ కానీ మల్టీ కలర్ కానీ ప్లేట్లు, లేదంటే ఇలాంటి సిల్వర్ కలర్ కానీ ప్లేట్ తయారు చేసుకోవచ్చు, ఇలాంటి ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ ఇదే డైలో మనకు పల్చటి పతలా ప్లేట్స్, టేబుల్ ప్లేట్స్ కూడా మనం తయారు చేసుకోవచ్చు అని గమనించండి. ఈ బఫే ప్లేట్స్ నిమిషానికి 5 నుంచి 10 ప్లేట్స్, అది చేసే ఆపరేటర్ మీద ఆధారపడి ఉంటుంది, 5 నుంచి 10 ఈ ఇలాంటి బఫే ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. కానీ ఇలాంటి సిట్టింగ్ ప్లేట్స్ మనం అట్ అ టైము మనము 3, 4, 5 సీట్లు పెట్టి మనం అట్ టైం 3, 4, 5 సీట్లు పెట్టి మనం సిట్టింగ్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. కానీ ఈ మిషన్లో మనము ఈ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ రెగ్యులర్ మిషన్లో ఇలాంటి టిఫిన్ ప్లేట్ అని, స్నాక్స్ ప్లేట్స్ అని, డోనట్ కప్పులని, ప్రసాద కప్పులని తయారు చేసుకోలేమని గమనించండి. మనం ఎవరైతే కస్టమర్లు మిషన్ కొన్న తర్వాత ఇలాంటి స్విచ్ బోర్డు మీరు ఈ మిషన్ కొన్న తర్వాత ఇంటికి తీసుకెళ్లిన తర్వాత డైరెక్ట్గా ఈ మీరు ఇలాంటి స్విచ్ బోర్డు ఫిట్టింగ్ చేసి డైరెక్ట్గా ప్లగ్లో కనెక్షన్ పెట్టుకుని మీరు మోటార్ మిషన్ రన్ చేసుకోవచ్చు. ఇలాంటి మిషన్ కొన్న తర్వాత హీటింగ్ ఫిలమెంట్స్ అంటారు, హీటర్స్, ఇవి మీకు భవిష్యత్తులో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎమర్జెన్సీగా ఇలాంటి స్పేర్ కూడా మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఈ హీటర్ని ఈ ఓవర్ హీట్ కాకుండా హీటింగ్ కంట్రోల్ బాక్స్ కూడా మీకు మిషన్తో పాటు ఇవ్వడం జరుగుతుంది. మీకు మోటార్తో పాటు 2 HP మోటార్, ఈ మోటార్తో పాటు మోటార్ కింద ట్యాంక్ ఉంటుంది, ఆ ట్యాంక్లో మీకు హైడ్రాలిక్ ఆయిల్ ఫుల్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది, హైడ్రాలిక్ ఆయిల్ మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ మిషన్లో మనకు సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబల్ డై మిషన్లో మనకు ఇలాంటి బఫే ప్లేట్స్, తయారు చేసుకోవచ్చు, ఇలాంటి టిఫిన్ ప్లేట్స్ కూడా తయారు చేసుకోవచ్చు, ఇలాంటి సిల్వర్ ప్లేట్స్ కూడా తయారు చేసుకోవచ్చు. కానీ మనము టిఫిన్ ప్లేట్స్ అని, స్నాక్స్ ప్లేట్స్ అని ఇలాంటి ప్లేట్స్ తయారు చేసుకోలేమని గమనించండి. ఇప్పుడు ఈ కంటిన్యూ వీడియోలో మీరు చివరి వరకు చూడండి, మీకు డబల్ డై పేపర్ ప్లేట్ మిషన్ వర్కింగ్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూసి మీ యొక్క అభిప్రాయం, కామెంట్స్ కానీ, లైక్ కానీ, షేర్ కానీ మీరు చేయండి. సో మీకు మరిన్ని మోర్ వీడియోస్ కోసమే బెల్ ఐకన్ గంట సింబల్ నొక్కండి. సో మీ ఇచ్చే సందేశం ఏంటంటే మిషన్ కొనుక్కొని, రామ్లీ కొనుక్కొని, ప్లేట్ తయారు చేసుకుని, మీరు సొంతంగా అమ్ముకునే విధి విధానం తెలుసుకుంటేనే వ్యాపారం మొదలుపెట్టండి. సో మార్కెట్లో ఏజెంట్లను కానీ బ్రోకర్లను కానీ, మాలాంటి మిషన్ తయారు చేసే వాళ్ళు ఏజెంట్ బ్రోకర్లను పెట్టారు, వాళ్ళని నమ్మి మీరు డబ్బులు కట్టి మోసపోద్దని మరీ మరీ కోరుతున్నాను.